టీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు అంట. చూసుకో ఎట్లుండదు కథ. పట్టభద్రుల అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ నాయకుల గుర్రు. పల్లా వర్గం నేతకు టికెట్ పట్ల అసంతృప్తి. కొత్తగా చేరిన వ్యక్తికి ఎలా ఇస్తారని గుస్సా అవుతున్నారంట. కేటీఆర్తో భేటీకి పలువురు గైర్హాజరు. ఉప ఎన్నికపై ప్రభావం చూపుతుందని చెప్పేసి ఆందోళన ఎందుతున్నట. ఏమవుతుందంట, బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ చిచ్చు అంటే అసలు ఏస్టోడో ఒకటి ప్రైనా కానీ చిచ్చు బిచ్చు ఇంత అందజేతులు ప్రత్యేక కథనం వేసింది కానీ అంటే ఏస్టోడో ఒకటి ఎవడేస్తున్నారు. బీఆర్ఎస్ అంటేనే మొత్తం కథం నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఊర్లల్లో చూస్తున్నాం, ఊర్లల్లో చూస్తే ఇక అసలు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో చూస్తుంటే ఎక్కడ కూడా దారుణమైనటువంటి పరిస్థితి కనిపించింది. ఇక దీనికి ఓడేస్తాడు ఇక. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్లో చిచ్చు పెట్టింది. తమను సంప్రదించకుండా ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించి గెలిపించుకు రండి అంటే ఎలా కుదరదంటూ, ఎలా కుదురుతుందంటూ అధిష్టానంపై గులాబీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ నెల 27న జరగనున్న వరంగల్, ఖమ్మం, నల్గొండ, ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఉప ఎన్నికకు అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఏనుగుల రాకేష్ రెడ్డిని అధిష్టానం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కాగా రాకేష్ రెడ్డికి జనగామ జిల్లా ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులుగా పేరుంది. దీంతో కొందరు గులాబీ నేతలు తమపై పల్లా పెత్తనం ఏంటని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట. ఈ అసంతృప్తుల కారణంగా 4 సార్లు గెలిచిన ఎమ్మెల్సీ స్థానంలో బీఆర్ఎస్ ఎదురుడుతుందని చెప్పేసి చర్చ జరుగుతుందంట. వాస్తవానికి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి అగ్ని పరీక్షగా మారింది. మారడం ఏంది అసలు, ఉంటుంది అంత ఉంటుంది లెక్క అయిపోయింది, అట్లేం లేదు లెక్క.